అమాయకుల్ని ఏడిపిస్తున్నావే, నీ దుర్బుద్ధికి అడ్డొస్తున్నా. ఫరార్ రావణని తమ్ముడా, నువ్వదలరా దారి. ఇది ఫారెన్ కారే, నువ్వు తోలేది డాల్డా డబ్బా. మర్యాదగా దారుదలు, లేదా నీ మోటార్ బైక్తో సహా నిన్ను తుక్కు తుక్కు చేస్తా. ఇది డాల్డా డబ్బానా? రే తగరం డబ్బా. నా బండిని నీ ఫారెన్ బండికేసి గుద్దించాను, నీ బండి దన్నెని ఫారెన్లో పడుతుంది. బెదిరిస్తున్నావా? Thank you.
నీ కారుకే పంచర్ అయింది. ఇంకోసారి అమాయకులు ఎవరినైనా ఏడిపించావో నిన్నే పంచర్ చేస్తాను. జాగ్రత్త. నా తల్లి, నా అమ్మే, నీకెంత ధైర్యం అమ్మా. ఆ వెతవని అలాగే భయపెట్టేశావమ్మా. దేశానికి ఎందుకే, మన కాలేజీకే సేవ చేశావు. ఆ చైర్మన్ గారి అబ్బాయి గోపాలకృష్ణుడు, అదే నే రాజశేఖర్. అతన్ని బజార్ లో నిలబెట్టి లెఫ్టినెంట్ ఇచ్చావని విన్నాను. ఆ న్యూస్ మీ అందరికి ఎలా తెలిసింది? అదేనే, మన కాలేజీ ఆల్ ఇండియా రేడియో లేదు, అది నీ ధైర్యం గురించి ఊరంతా ప్రచారం చేస్తుంది. ఆల్ ఇండియా రేడియోనా? వాళ్ళెవరు? అదేనే రఘు. ఓ రఘు. రాణి, ఇది చాలదు. ఆ రాజశేఖర్ గర్వం అణచాలి. అవును, నాకు అలానే అనిపిస్తుంది. కానీ ఏం చేయడం? వాణ్ణి అవమానించాలంటే ఒక మంచి సందర్భం ఉంది. కాలేజ్ లో స్టూడెంట్ సెలక్షన్ జరగబోతుంది. ప్రతి సంవత్సరం అతనే ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు. ఈ సంవత్సరం పోటీ చేసి అతన్ని ఓడిస్తే అతని గర్వం అడుగుతుంది. సరేనని చెప్పు రాణి, ప్లీజ్. సరే, మీరంతా ఓకే అంటే నేను ఓకే. మీరిలా భయపడ్డం వల్లే వాడికి పొగర ఎక్కువైపోయింది. నువ్వు నిజంగా వాడికి పోటీగా నిలబడతావా? అవును. ఖచ్చితంగా వాడిని ఎదిరిస్తావా? ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో వాడిని ఎదిరించి గెలుస్తా. రాణి, నీకు నన్ను సాయం చేయమంటావా? నీతో కలిసి వర్క్ చేయమంటావా? వర్క్ చేయి. మునిగిపోయింది. ఈ కాలేజీ కట్టినప్పటి నుంచి నువ్వే ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ నువ్వే అనేది నిన్న పుట్టిన బిడ్డకు కూడా తెలుసు. నీకు సొంతమైన ఆ పదవికి ఒక అమ్మాయి బతికింది. అమ్మాయా? అవును. ఎవరది? చాలా ముఖ్యమైంది. ఆ రోజున నడివీధిలో మోటార్ సైకిల్ వచ్చి మన కారుతో చెడుగుడు ఆడుకుని నిన్ను గిరికిలు కొట్టించిందే మన కాలేజీ తుఫాన్ క్వీన్ రాణి. అదే నీకు పోటీగా నిలబడుతోంది. గెలుస్తుందా? నన్ను ఎదిరించి గెలుస్తుందా? చెప్పడానికి వీల్లేదు. కాలిడిపోతుందో తెలీదు. ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోకూడదురా. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే దానంతా చూడాలి. తొందరపడకండి, మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఒక కొత్త పద్ధతిలో నడిపిస్తాను. కానీ మనం గెలవాలంటే మన తరఫున ప్రచారం చేయడానికి ఆ గ్యాస్ నారాయణ స్వామి గారిని ఒక పట్టు పట్టి మన పక్కకి లాక్కోవాలి. నన్ను మీరందరూ చేరి గొప్పగా గ్యాస్ కొట్టాలంటున్నారే, ఈ దేశం బాగుపడుతుందటయ్యా. నేను ఎందుకు గ్యాస్ కొట్టాలి? నా పరంపర రోజు పరంపర. లజుడు ఇండియాను కనిపెట్టింది వాస్కోడిగామ, విజయవాడ కనిపెట్టింది మా అమ్మకి మామ. అలాగా? అవును. అసలు ముందు విజయవాడకు వచ్చినప్పుడు ఈ గవర్నర్ పేటలో ఒక్కిల్లే ఉండేదట, అందులోనే ఆయన ఉండేవాట. కంపెనీ కోసం నలుగురిని రెండయ్య అనిపించేట ఆగే సిటీ డెవలప్ అయింది. ఎందుకు గ్యాస్ కొట్టాలి? రే కుమార్, అక్కడ చూడరా, కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఏమిటో గొప్పగా గ్యాస్ కొట్టేస్తున్నాడు గ్యాస్ నారాయణ స్వామి. నారాయణ నమస్కారం. నమస్కారం. రామా, బాగున్నా? బానే ఉన్నాను. మన రాజశేఖర్ లేడు, నించుంటున్నాడు. ఏమా కూతుమను? అది కాదయ్యా, మన కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నించుంటున్నాడు. చూసారా, ఇప్పుడేగా మన దేశ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాను, ఇది కాలేజీ ప్రెసిడెంట్. నువ్వు ఎలాగైనా సరే హెల్ప్ చేసి అతని ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలిపించాలి. నేనా? అవును. నేనా? అవును. అయ్యయ్యా, ఏంటయ్యా పెద్దగా పరిచయలాగా? నేను సహాయం చేయడానికి ఏం లేదు. ఇప్పుడే ఎక్స్పో 88 కోసం నేను జపాన్ వెళ్ళబోతున్నానే. ఎందుకు? అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం. ఏంటి? అక్కడ జైంట్ వీల్ ఒకటి ఉంది. అవును. దాని అడుగున ఒక నట్టు ఊడిపోయింది. దానికోసం రమ్మంటున్నా. తప్పు. ఇది నట్టు ఊడిపోవడం. అది కాదయ్యా, నువ్వే వెళ్ళాలి. మాట్లాడకూడదు, నువ్వే హెల్ప్ చేయాలి. నన్ను హెల్ప్ చేయమని అందరూ అడుగుతున్నారు, కానీ నాకు హెల్ప్ చేయడానికి అంతే కదా. నీ ఖర్చుకి ఎంత కావాలన్నా రాజశేఖర్ ఖర్చు పెట్టమంటానే. చెప్పరే, మన రాజశేఖర్ జయించినట్టే. రాజశేఖర్! సోదరులారా, సోదరి మళ్ళారా, అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఆఫ్రికాలో స్టూడెంట్ కాన్ఫరెన్స్ లో ఉండవలసిన వాడిని. అది వదిలి ఇక్కడికెందుకు వచ్చాను? మన రాజా గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు తెలుగుదేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. అది అరిగిట్టేందుకు మార్గం చెప్తాను, వినండి. ఈ రోజు ఏ విద్యార్థి పరీక్ష రాసినా కూడా అతను సమాధానం రాస్తున్నాడో లేదో అనవసరం. అతను పరీక్ష పాస్ అవ్వాలి, డిగ్రీ ఇచ్చి తీరాలన్నదే మన లక్ష్యం. ఏ, మిమ్మల్ని అందరినీ సోమరిపోతులు చేయడానికా? కాదు, మీరు అసలే సోమరిపోతులని వాళ్ళందరికీ ముందే తెలుసు. నన్ను మీరు ఎన్నుకుంటే తాడులాగి కొండను పడగొడతాను, సముద్రం మీద నడిచి చూపిస్తాను అని గాలి కబుర్లు నేను చెప్పను. నా వల్ల చేతరైంది నేను చేస్తాను. మీ మంచి ఆశయాలన్నీ నిర్వాహకులతో చెప్పి మీ భవిష్యత్తు బాగుపడేలా పాటుపడతాను. ఉద్యోగాలు పెడితే ఏమడుగుతున్నారు? ఎంఏ చదివేవా, బిఏ చదివేవా అని అడుగుతున్నారు. ఎంఏకి ఒక పోస్టు, బిఏకి ఒక పోస్టు. పోస్ట్ అంటే ఏమిటి? స్తంభం. మిమ్మల్ందరినీ స్తంభాలు అనుకుంటున్నారు. తెలివిని గౌరవించరు, ఆ పేపర్ ని గౌరవిస్తారు. సో మాట్లాడకుండా పేపర్కే పట్టం కట్టేద్దాం, అప్పుడు నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. ఆ సమస్యని అన్నగారు తీర్చగలిగారంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. ఆలోచించండి, నోబెల్ ప్రైజ్ తీసుకోబోయే రాజశేఖర్ మీకు కావాలా, లేక చీరసింగ్ గారించి ఎవరి చేతనో తాడి కట్టించుకుని వంట చేయబోయే రాణి కావాలా? రాజశేఖరా, రాణియా? ఓట్ ఫార్ రాణి, ఓట్ ఫార్ రాణి. నమస్కారం. నమస్కారం. మా ప్రాణాలు తీసి ఆడపిల్లలారా, చీ సోదరి మనులారా, అందరికీ నమస్కారం. ఈ అన్యాయాన్ని చూడండి,
స్త్రీ జాతి కోసం పోరాడతాను అని చెప్పి ఈ అమ్మాయి అమ్మాయిలాగా డ్రెస్ చేసుకుందా చూడండి, పైన ఒక దోమతెర, కింద ఒక బప్పును ప్యాంటు, అంటే ఇది ఒక వన్నెల విసిరికర్ర, దీనికి ఓటు పోయిపోతున్నారు. ఆడవాళ్ళు ముందుకు రావాలి, నేను కాదండం లేదు. ఎంతో మంది ఆడపిల్లని నేనే ముందుకు తీసుకొచ్చాం, కానీ స్వతహాగా కష్టపడి వచ్చారా? ఎందుకు పక్కన మగ తోడు పెట్టుకుంది? అంటే మగవాళ్ళకే పవర్ ఎక్కువ. అందుకని చెప్తున్నాను సోదరి మొళ్ళారా, నీ ఓటు రాజశేఖర్కి. ఓట్ ఫర్ రాజశేఖర్. ఓట్ ఫర్ రాజశేఖర్. మీరు చెయ్యొద్దు. ఓట్ ఫర్ రాజశేఖర్. కానీ నా ఓటు నీకే వేస్తారు. మీరు చెయ్యమ్మా వదలమ్మా. దయచేసి మర్చిపోకండి. నేను చెప్పేది వినండి, రాజశేఖర్ కి ఓట్లు వేయండి. అది దేశానికి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. అతను మాత్రం ప్రెసిడెంట్ గా వచ్చేస్తే మిమ్మల్ని అందరినీ మంత్రులు చేసేస్తాడు. నీకో శాఖ, నీకో శాఖ, నీకో శాఖ, నీకో శాఖ, అందరికి తల శాఖ. మేడం, నిన్ను చూసి నేను చాలా జాలి పడుతున్నాను. పాప నువ్వు ఆడపిల్లది, ఇలాగైనా ఎలక్షన్లో ఓడిపోతావు, ఓడిపోయి ఇంటికి వెళ్ళి అయ్యో అని ఏడుస్తావు. ఆడపిల్ల ఏడవడం చూస్తుంటే మేము ఊరుకోలేము, పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాం. మీరంతా ఆడపిల్లలా? నేను ఆడపిల్లలు అన్నాను, అందుకే అంటున్నాను. నువ్వు మాట్లాడకుండా విరమించుకో. మేడం, మీరు పోటీ చేయకుండా విరమించుకునేట్టయితే ఎంత డబ్బు ఇవ్వడానికైనా సరే మా గురువు రేడి. గురువు తీసుకురండి. ఊరంతా కొల్లగొట్టి సంపాదించిన నీ డబ్బు నాకు అక్కర్లేదు. నువ్వెవ్వరో, ఆ డబ్బు ఎలా సంపాదించావో నాకు తెలుసు. నీ గర్వం అణచాలనే నేను ఎలక్షన్ లో నుంచున్నాను. ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను. అది నీ వల్ల కాదు, గెలిచి తీరతాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఏమిటి పందెం? నేను గెలిచి నువ్వు ఓడితే గుడ్డ లేకుండా కాలేజ్ కాంప్లెక్స్ అంతా తిరిగి రావాలి. సరే, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకవేళ నేను గెలిచి నువ్వు ఓడిపోతే? నా చరిత్రలో లేదు. ఒకవేళ అలా జరిగిందే అనుకో. అలా జరిగితే నువ్వేం చెప్తావో నేను అలా చేస్తాను. ఓకే, ఏమిటో చెప్పు. ఇప్పుడు కాదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను. అమ్మా తల్లి, నీకు 10 ప్యాకెట్లు సిగరెట్లు కొనిస్తాను, నీకు చుట్టలే కొనిస్తాను. వీడికి గుడ్లు కొట్టుకుంటుంది, అందరికీ ప్రేమ చీరలే కొనిస్తాడు, చేతితో గజం పెద్ద పట్టుకోకుండా కొలవకుండా ఇచ్చేస్తాడు. ఆశ్చర్యపోతారు. గాజులు కొట్టి ఇంకోటి నేను తీసుకున్నా కాదండు. అమ్మా తల్లి, నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు, కొంచెం ప్లీజ్ ఓటేయమ్మా. ఏంట్రా మా దగ్గర గురించి కనిపించేస్తున్నావు? సోదరులరా, నేను చెప్పేది వినండి, పిల్లకి ఓటేయకండి. లంచం ఇస్తాను ఓటు అడుగుతున్నాడు, దేశద్రోహి వీడు. రై లోపల తోసేస్తారు. 7 సంవత్సరాలు, 7 ఇయర్స్ ఇంప్రెసన్మెంట్. రై మర్చిపోకండి, ఓట్ పోరాని, ఓట్ పోరాని. మరి కూడా రై, నన్నే దేశద్రోహి అంటావుట్రా? అయ్యో, నా పరంపర గురించి తెలియకుని మాట్లాడుతాడే. మా తాత ఎవరు తెలుసా? మా అమ్మకి మొగుడు సడన్ గా పోయాడు. అయ్యో, రిజల్ట్ ఇప్పుడే చెప్పేస్తున్నారే. సోదరులరా, ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే ఎలక్షన్ జయప్రదంగా ముగించాం, లోపల ఓటు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు కొంచెం సేపట్లో రాజశేఖర్ గెలిచాడు అనే వార్త వస్తుంది. అతను గెలవగానే కళ్ళు పెద్దవి చేసుకుని సిద్ధంగా ఉండండి, ఎందుకంటే రాణి నగ్నంగా కాలికి అంత రౌండ్లు కొట్టబోతుంది. రాణి గెలిచిందే. రేయ్ గ్యాస్ మాస్టర్, ఇప్పుడేమంటావు? ఇప్పుడేంటమ్మా, ఎప్పుడు అదే చెప్తాను. ఏమా, ఎలక్షన్ లో డబ్బులు చూపిస్తాను, సిగరెట్ కొనిస్తాను అంటేను ఓటిస్తారా? అదంతా ఓసీ ఓటు, ధనమదం. అలా ఎవ్వరూ గెలవలేరు. న్యాయంగా వాళ్ళ కోర్టులన్నీ చెప్పుకోవాలి, స్టూడెంట్స్ ని ఆకర్షించాలి. అందువల్లే ఆడవాళ్ళు గెలిచారు. రాణి వంటిల్లాలి. ఏమే చేస్తావు? నేను ఎప్పుడు చెప్పాను బుద్ధిగా చదువుకుని ముందుకు రాని, నీకెందుకు ఎలక్షన్? నేను గడవే గడవే. ఏమా, వాడు ఓడిపోతే ఏదో కండిషన్ పెడతానరే, ఇప్పుడు ఏదో చెప్పు. మిస్టర్ రాజశేఖర్. మిస్టర్ని మిస్టర్ వచ్చి తూ పోగిలి రాసుకెళ్ళిన పేరు. నువ్వు నన్ను నగ్నంగా తిరగమన్నావు, నేను నిన్ను చీర కట్టుకోమంటున్నాను. ఇది కట్టుకొని ఈ కాలేజ్ క్యాంపస్ అంతా ఓసారి తిరిగిరా. అంతస్తు ఏమిటి? ఒక ఎలక్షన్ లో నిలబడ్డాడట, అమ్మాయి ముందు ఓడిపోయాడట, చీర కట్టుకుని గాడిద నెక్కి ఊరంతా ఊరేగాడట. ఎంత అవమానపడిన తర్వాత అక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చి ఉండొచ్చు. ఏయ్, అది నీకు చీరగట్టలేదా? నా గౌరవానికే సమాధి కట్టింది. ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఒక ఎక్స్ఎంపి, చైర్మన్ చంద్రశేఖర్ కొడుకు ఇటువంటి గతి పెట్టిందని బయటకు తెలిస్తే ఎవడు గౌరవిస్తాడ్రా? దీనికి ఇప్పుడేం చెప్తావు? దీనికి ఇప్పుడేం చెప్తావు? ఏం చేయమంటావు? నన్ను అడుగుతున్నావా? నిన్ను ఈ స్థితికి తెచ్చిన ఆడదాని అహం అణచివెయ్యి. దాని కుటుంబానికే తీరని కళంకం ఆపాదించి నేను చెప్పిందంతా చేసి నీ మోహన్ నాకు చూపించి అప్పుడే నా కొడుకు అనిపించుకుంటాను.
కోపడకన్నా నేను వెంటనే అమ్మాయి ఊరెళ్ళి నువ్వెక్కడికి వెళ్తావో ఏం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి బ్రతికినంతకాలం ఏడుస్తూనే ఉండాలి అందుకోసం ఎన్ని తలలు తెగినా సరే పో నువ్వు ఏమీ ఆలోచించద్దు మా ఊరికి పక్క ఊళ్ళోనే రాణి వాళ్ల కుటుంబం ఉంటుంది రాణిలాగే ఆవిడకు ఒక అక్కయ్య కూడా ఉంది వాళ్ళిద్దరూ కవలపిల్లలు ఇద్దరూ ఒకేలాగుంటారు దాన్ని అడ్డం పెట్టుకుని రాణి మీద పగ తీర్చుకోవచ్చు వెంటనే బయలుదేరు అయ్యో డబ్బులు బాగా తగిలాయా డాక్టర్ గారు పక్కనే రండి రండి వెళ్ళి చూపిద్దాం ఉండండి ఇప్పుడు నొప్పులు లేవండి ఎక్కడికి అక్కర్లేదు ఏమండి మీరు నా ప్రాణం కాపాడారు మా ఇల్లు పక్కనే కాఫీ తాగి వెళ్తురు కాని మా ఇంటికి వచ్చేయండి ఆ మాటలన్నీ వద్దురా ఆశపడి పిలుస్తోంది వెళ్ళకపోతే అమ్మాయి మనసు బాధపడుతుంది ఆడపిల్లని ఏడిపించకూడదు రాపోదాం రా మెల్లగరా దా రా అమ్మా నానా కూర్చోండి ఏమిటమ్మా ఇదంతా ఎవరమ్మా వీరు నమస్కారం అండి కూర్చోండి నానా ఈ నన్ను పెద్ద ఆపదలోంచి కాపాడారు ఒక అంబోతు నన్ను తరవడం మొదలుపెట్టింది పరిగెత్తాను పరిగెత్తాను మొదలుపెట్టలేదు వీలైనంత వరకు దాన్ని ఎదుర్కొన్నాను చివరికి ఆంబోతు తన కొమ్ములతో నన్ను పొడవడం మొదలెట్టిందా అయ్యగారు ఎదురెళ్ళి దాంతో ఢీకుని బెదరగొట్టి పంపేశారంతే సరైన సమయానికి మీరు దైవంలా వచ్చి కాపాడారు అయ్యయ్యో ఎందుకండి అంత పెద్ద మాటలు ఆపదలో ఆదుకునేవాడు మనిషిగా పుట్టి ఏం ప్రయోజనం ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే అయ్యగారి లక్ష్యం ఇలా చూడండి బాబు చేతికి కూడా దెబ్బలు తగిలాయి వెళ్ళి డాక్టర్ని తీసుకురండి వద్దండి నేను చూసుకుంటా ఏమిటి ఎలా చూస్తున్నారు ఇద్దరూ ఒకే పోలికల్లో ఉన్నారనా నాకిద్దరు అమ్మాయిలు కవల పిల్లలు ఒక అమ్మాయి ఇది పేరు ఝాన్సీ రెండవది రాణి విజయవాడలో కాలేజీలో చదువుతోంది బాబు మీరెవరో చెప్పలేదే నాది విజయవాడ అండి ఎక్స్మేయర్ చంద్రశేఖర్ గురించి వినే ఉంటారు అవునండి వీళ్ళ నాన్నగారికి చెప్పలేనంత ఆస్తి చెప్పలేనంత చెప్పలేనని బంగారాలు చెప్పలేనని చాలా సంతోషం బాబు పేరు ఏంటి అదే నా పేరు రాజశేఖర్ అదే ఝాన్సీ లోపలికి వెళ్ళి అబ్బాయి తినడానికి ఎవరైనా తీసుకురామ్మా పర్వాలేదండి మేము వచ్చేటప్పుడు భోంచేసే వచ్చాం ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఊరి ట్రావెలర్స్ బంగ్లాలో రెండు రోజులు ఉండి గాయాలు తగ్గిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నా సరే బాబు ఆరోగ్యం కాపాడుకోండి మీరు ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నా ఇంట్లోంచే భోజనం వస్తుంది ఎందుకండి మీకు శ్రమ ఇందులో ఏముంది శ్రమ మీరు చేసిన సహాయం కంటేనా మరైతే మేము వస్తామండి వస్తామండి అవునవును కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిల్ని చూడగానే వీరత్వం పొంగుకొస్తుంది కానీ నాకు అలాంటి కదలికే ఉండదేమి నువ్వు మగాడివి కాదని అర్థం ఝాన్సీ 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 వస్తుంది రానమ్మా కరెక్ట్ గా బాగా ఆకలి వేసే టైంకి వచ్చావు తొందరగా వడ్డీకి ఇద్దరం భోంచేస్తాం అయ్యో నేను ఒక్కరికే భోజనం తీసుకొచ్చానే నువ్వు పనివాడివి వెళ్ళిపోయింటావు అనుకున్నాను కాదండి ఇతను నా ఫ్రెండ్ అంటాడు రేపటి నుంచి ఇద్దరికి తెస్తానే పర్వాలేదు ఏంట్రా ఒక భోజనం వచ్చింది అయ్యో నేను మర్చిపోయాను నాకు ఈవేళ వ్రతం నేను బయటికి వెళ్ళి టిఫిన్ తింటాను నువ్వు మొత్తం మెక్కేసి వస్తాను వస్తాను చాలు 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 చాలా అయ్యో ఏమిటండి ఇది మా తాతయ్య ఎంత తింటాడో తెలుసా ఆయనకి 90 ఏళ్ల వయసు ఇప్పుడు ఆంబోతు రోజులతో పట్టుకుంటాడు
ఏంటమ్మా ఇది ఎంత తినగలను ఇలా చూడండి మీరు ఇదంతా తింటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంతేనంటావు వివాహ భోజనంబు వింతైన వంటకంబు భక్తి మనిషి త్వరగా రావాలి భోజనం చల్లారిపోతుంది తవ్వలేదు బయటకు వెళ్ళాను అయ్యయ్యో ఎక్కడన్నా చెప్పండి నేను తీసుకొచ్చిస్తాను అదిగో ఆ మంచం మీద ఉంది ఈ భక్తి వాళ్ళంతా ఇంతే అన్ని మర్చిపోతారు ఎలా అంది వాలి చెయ్యొస్తోంది చూడు ఎక్కడొస్తోంది ఇక్కడ త్వరగా భోజనం పెట్టమ్మా అయ్యో ఇలాగేనా ఆకలేస్తుంది అంటుంటే అయ్యో 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 నొప్పెడుతోంది ఆ రోజు ఆంబూతులు పట్టుకునేటప్పుడు దెబ్బ తగిలింది నొప్పెడుతోంది అయ్యో మరి ఎలా పంచేస్తారండి ప్లీజ్ కలిపివ్వు రెండు చేతులు చాపండి తినండి తినండి అయ్యో బస్తి మనిషి బస్తి మనిషి ఏంటి బస్తి మనిషి అడిగడే లేదు ఏమండి ఇవాళ మంచి భోజనం తీసుకొచ్చాను అయ్యో ఏమిటండి ఏమైంది చలికి తట్టుకోలేకపోతున్నాను చచ్చిపోతానేమో నాకు భయంగా ఉంది అయ్యో పాపం ఏం లేదండి బయట వర్షం వచ్చేట్టుంది అందుకే చలి మీరు ఇలాగే పడుకోండి నేను బయటికి వెళ్ళి చితుకులు తీసుకొచ్చి వంట పెడతాను 5 నిమిషాలు వచ్చేస్తాను ఏమండి లేవండి ఏమండి రండి మెల్లిగా కూర్చోండి కలిసేనే వలపులు రేగేనే మేఘం కరిగి వనపడు వేళ ఇది వరసలు కలిసేనే వలపులు రేగేనే తలపులలోన తడిసెను అందం తలపులలోన తడిసెను అందం మేఘం కరిగి వానపడు
చెప్పకుండా వెళ్ళిపోతానా? నేనే నీతో చెప్పాలనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసా. ఝాన్సీ చూడమ్మా. ఏమైంది? కమాన్ ఇలా చూడు. ఏయ్ నా మాట విను, నువ్వేమీ దిగులు పడకు. నేను మా ఊరెళ్ళి మా నాన్నతో చెప్పి మీ నాన్నతో మాట్లాడమని మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను. ఓకే, కమాన్ మై డియర్ డార్లింగ్, కమాన్ నవ్వు నవ్వు. ఇలా నవ్వుతూ ఉండాలి. ఓకే, ఇదిగో నా ఫోటో ఇస్తాను, నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఏది నవ్వు కనిపించింది? దట్స్ రైట్, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను బాక్స్ తీసుకుని వెనకాలే వస్తాను. ఓకే, క్యారీ. ఎవరో పరాయి వాళ్ళ కాకుండా సొంత మనిషి ఒకడు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏమిటండి
సొంత వాళ్ళు కాకూడదా ఏమిటి? వాళ్ళ అమ్మగారికి ఇతను ఒక్కడే కొడుకు, అంత ఆస్తికి ఇతను ఒక్కడే వారసుడు. మీ ఇంటికి అల్లుడిగా రావాలని ఆశపడుతున్నాడు, సిగ్గుతో ఇబ్బంది పడుతున్నాడు. నిజమేనా? నేను మా నాన్నగారితో వచ్చి చెప్దాం అనుకున్నాను. ఈలోగా వీడు తొందరపడ్డాడు. బాబుకి అలాంటి ఉద్దేశం ఉంటే నేను చాలా అదృష్టవంతులు. నేను విజయవాడ వెళ్ళి త్వరలోనే మా నాన్నగారితో తిరిగి వస్తాను. ఏ దొంగ? నేను ఊరికెళ్తున్నాను. ఏమిటో సడన్ గా ఊరెళ్తున్నా? ఏమిటో సడన్ గా వెళ్ళాలనిపించింది, వెళుతున్నాను. వెళ్ళస్తానే. టాటా, బై బై. బై బై. నువ్వు గ్రామం, నేను పట్నం. నీ దెబ్బలు నేను తట్టుకోలేను. మాట చూడు, మాటలు. నీకు చేతలు ఎక్కువైపోయాయి, మాటలు ఎక్కువైపోయాయి. మీటింగ్ బయటే జరగాల, లోపలికి పదండి. కోతి రాణి, పరీక్షలన్నీ ఎలా రాసావమ్మా? బారాశాను. దానికేం తెలుసు? పేపర్లు దిద్దే మాస్టర్ అడిగితే తెలుస్తుంది దీని లక్షణం. నిన్ను సరే సరే, వెళ్ళి కాఫీ తీసురా. ఏమిటా అధికారం? మర్యాదగా అడిగితేనే కాఫీ తెస్తాను, లేదా అస్కు బుస్కు. అమ్మా తల్లి, కొంచెం కాఫీ తీసుకొస్తారా? అలా అడుగు. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత కాఫీ. సిసలయ్య పల్లెటూరు బయట, నువ్వే బస్తి భూతం. ఏయ్, ఏమిటే? ఏం లేదు, కాళ్ళు వచ్చింది. నువ్వు నీ పాడుకోరా, నార్మల్స్ పడుకో. ఎక్కడ ఈ ఫోటో? కోటి ముద్దులు నీకా? అది వీడా? నన్ను ఎందుకు కొట్టావు? ఏమిటమ్మా, ఏమిటి గొడవ? నేనే దీన్ని కొట్టాను. కొట్టావా? ఏ, ఎందుకని? ఇదిగో ఈ ఫోటో చూడండి, ఇది దీని చేతిలోకి ఎలా వచ్చింది? ఓ, ఇదా? ఈ అబ్బాయి ఇచ్చుంటాడు. అబ్బాయా? పోకిరి రాస్కే. వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? నాన్న, వీడు కాలేజీలో నాతో చదువుతున్నాడు. పక్క రాస్కే, భయంకర రౌడీ. ఊళ్ళో ఏ అమ్మాయిని వదిలిపెట్టని పోకిరి. కాదమ్మా, నువ్వెవరో అనుకుని తప్పు చెప్తున్నావు. ఈ అబ్బాయి మాజీ మేయర్ చంద్రశేఖర్ కొడుకు రాజశేఖర్. వాడే వాడే. ఆ చంద్రశేఖర్ ఒక ఎర్రతేలైతే వాడి కొడుకు ఒక నల్లతాచు. ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ అబ్బాయి ఎంతో ఉత్తముడమ్మా, మన ఝాన్సీని పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు. నిజం చెప్తున్నాను, అదంతా నాటకమై ఉంటుంది. కాదు, వారిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తొందరలో తిరిగి వచ్చి నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నారు. ఓ, నువ్వంతవరకు వచ్చావా? వాడు చెప్పినంత మీరు నమ్మేశారా? అవునమ్మా, అతను చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు. నేను చెప్తున్నాను, వాడు రాను రాను, పెళ్లి చేసుకోను చేసుకోడు. నేను చెప్తున్నాను, వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. రానే రాడు,
అయితే మరిప్పుడు దారేంటి? ఉంది, రేపే వాళ్ళ ఊరికి మనం వెళదాం. ఇదేనమ్మా ఆ నీచుడి బంగ్లా. గేట్ దగ్గరే మీకు ఇచ్చే గౌరవం ఏమిటో తెలిసిపోతుంది. ఏంటమ్మా నువ్వు? అర్థం పద్ధం లేకుండా లోనకి వచ్చేస్తున్నారా? ఎవరు నువ్వు? నేను పొన్నూరు గ్రామం నుంచి వచ్చాను. వస్తే సరాసరి దూరిపోవడానా? ఎవరిని చూడాలి? చంద్రశేఖర్ అని చూడాలి. ఏంటి అయ్య గారి పేరు చెప్తున్నావా? కోపడకయ్యా, చంద్రశేఖర్ అయ్య గారిని చూడాలని వచ్చానయ్యా. అటు పక్కన నుంచో, నేను లోనకి వెళ్ళి చెప్తాను. కట్టగట్టుకుని వచ్చేసారు, చేతులు చిల్లర పెట్టడానికి కూడా శక్తి లేదు. గేట్ లో ఉన్నవాడే ఇంత దబాయిస్తున్నాడు, ఇంట్లో వాళ్ళు ఎంత మర్యాద చేస్తారో చూద్దాం. అమ్మా నువ్వు ఉండమ్మా. అయ్యా అయ్యా రండయ్యా, బయట నిలబెట్టినందుకు నన్ను క్షమించండి అయ్యా. అయ్యగారు నన్ను కొట్టడానికి వచ్చారయ్యా. అయ్యా రండయ్యా. సరే రండయ్యా. నువ్వు ఇప్పుడే ఉంటావు చూసావా? లోపల చూద్దాం. చూద్దాం రండయ్యా రండి. అరే రే 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 రండి రండి రండి. మీరు కుటుంబంతో నా ఇంటికి రావడానికి నేను పుణ్యం చేసుకోవాలి. మీరెవరో తెలియక ఈ వాచ్మెన్ ఆపేశాడు, తప్పుగా అనుకోకండి. రండి లోపలికి రండి రండి. ఏమిటండి మీరు? ఒక టెలిగ్రామ్ ఇస్తే నేను కారు పంపించేవాడినిగా. ఏమా నాన్నగారికి ఎన్నో పనులు ఉంటాయి, నువ్వు చదువుకున్న పిల్లవి, నీకనే తెలియదా? కూర్చోండి కూర్చోండి రండి. నమస్కారమ్మా రండి కూర్చోండి. ఏ రాజా, ఎవరొచ్చారో చూడు, వచ్చి చూడరా, కూర్చోమ్మా కూర్చో. ఏంటి నుంచున్నావేంటి? అరే రే 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 ఏమిటి మర్యాద ఇచ్చి పరువు తీస్తారు చూడు. రండి రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. ఇవాళ నేనే నాన్నగారిని తీసుకుని మీ ఊరు రావాలనుకున్నాను. అవును. అంతలో మీరే వచ్చారు. పర్వాలేదు రాణి, కాలేజ్ లైఫ్లో సరదాగా మొరటతనంగా ప్రవర్తించుండొచ్చు, కానీ నేను పాత రాజశేఖర్ని కాదు, ఇప్పుడు మారిపోయాను. పాత సంగతులన్నీ మర్చిపోయి నన్ను క్షమించి. ఎందుకు పాతవి జ్ఞాపకం చేస్తారు మిస్టర్ జానకిరామ్? ఇప్పుడు మీరొచ్చింది మీ అమ్మాయి పెళ్లి విషయమేగా. అవునండి. ఎందుకు డొంక తిరుగుడు? అబ్బాయి అన్ని విషయాలు నాతో చెప్పాడు. మీ అమ్మాయి వాడికి చాలా బాగా నచ్చింది. సరే, నాకున్నది ఒకే ఒక కొడుకు, నా ఆస్తి అంతస్తు సర్వం వాడే. అందుకే మీ అమ్మాయిని మా కొడలుగా చేసుకోవడానికి నాకు ఎటువంటి ఆటంకం లేదు. చాలా సంతోషం అండి. మరి మిగతా విషయాలన్నీ మాట్లాడదామా? ఏమీ మాట్లాడకూడదు. ఈ పెళ్లికి సంబంధించినంత వరకు అన్ని ఖర్చులు నేనే భరిస్తాను. అతి తొందరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. మరి ఏంటి భయంగా చూస్తున్నావు? సంబంధం మాట్లాడడానికి వెళ్లారే, వాళ్ళు సరే అన్నారా లేక వాళ్ళ అంతస్తుకి తగని సంబంధం అని బయటికి పొమ్మన్నారానా? నువ్వు అదృష్టవంతురాలివి, ఆ ఇంటికి నిన్ను మహారాణిలా స్వీకరించారు. నిజంగానా? నేను అనుకున్నదంతా తారుమారైంది. ఊరినే నాశనం చేసే ఆ మనిషిని ఉత్తముడిగా మార్చావే, ఎలా మార్చావు? ఏమైనా మందు పెట్టావా లేక? సిగ్గొస్తుంది. సిగ్గా? ఓసి పల్లెటూరుదానా, ముందు భర్తని గుప్పెట్లు పెట్టుకోవాలి, బురకెక్కిందా? నువ్వు బుద్ధిశాలిగా కథ సాగించుకో. మనసంతా నీది కావాలి, మనసంతా నీది కావాలి. ఆ మనసు భార్యదైపోవాలి. ఆ మొగ్గుని కొంగున ముడి వేసుకో. నువ్వు బుద్ధిశాలిగా కథ సాగించుకో. మనసంతా నీది కావాలి. పోకిరి, చెప్తే వినాలి. అంతులేని మక్కువతో నీవే ఉంటే అతను అటు ఇటు చూడబోడే తెలుసుకో.
బుద్ధిశాలిగా పెంకి నిన్నేం చేస్తానో చూడు. ఎక్కడికే పరుగు ఆగవే. చింతకొచ్చి చేరునప్పుడు మురిపించాలి, తన ఆశలన్నీ తీరునప్పుడు మరిపించాలి. చింతకొచ్చి చేరునప్పుడు మురిపించాలి, తన ఆశలన్నీ తీరునప్పుడు మరిపించాలి. ఎదురు పలికితే రగడ పెరుగునే, కలిసి మసలితే ప్రేమ కలుగునే. ఎదురు పలికితే రగడ పెరుగునే, కలిసి మసలితే ప్రేమ కలుగునే. ఒగ్గుణ్ణి కొంగున ముడి వేసుకో, నువ్వు బుద్ధిశాలిగా. అయ్యో బుద్ధి, అయ్యో నన్ను వదలవే. మాతృమూర్తిలా అన్నం తినిపించాలి, ఆ మనసులోన ద్వారాలే పలికించాలి. మాతృమూర్తిలా అన్నం తినిపించాలి, ఆ మనసులోన ద్వారాలే పలికించాలి. రాత్రిపూట గదిలోన వేష కావాలి, కలత కలిగినప్పుడు తోడు చేరి పంచుకోవాలి. రాత్రిపూట గదిలోన వేష కావాలి, కలత కలిగినప్పుడు తోడు చేరి పంచుకోవాలి. ముగ్గుణ్ణి కొంగున ముడి వేసుకో, నువ్వు బుద్ధిశాలిగా కథ సాగించుకో. మనసంతా నీది కావాలి, ఆ మనసు భార్య. పెళ్లి కూతురు తీసుకురండమ్మా. త్వాం గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిత్సేదసాదనం ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, నీరాజనం సమర్పయామి. ఏమిటి బాబు ఇదంతా? ఇదే పెళ్లి కూతురు? అది తెలుసు. పేరేంటి? ఝాన్సీ. ఝాన్సీయా? రాణి ఎక్కడా? రాణిగా పెళ్లి కూతురు? అదేమిటి బాబు కొత్తగా అడుగుతున్నావు? మీరు ఝాన్సీనేగా పెళ్ళాడతారన్నారు? ఎవరన్నా? రాణితోనే కాలేజీలో చదివాను, మీ పోట్లాడుకున్నాం, రాజీ పడ్డాం. ఏ సంబంధం మాట్లాడినప్పుడు రాణినేగా తీసుకొచ్చారు? ఆ రోజు సరేనని చెప్పి ఈ రోజు ఇంకో దాన్ని కూర్చోబెట్టారా? ఏమిటి అర్థం? రాణి చదువుకున్న పిల్ల, ఎలాగైనా పెళ్ళవుతుంది, ఇది చదువు రాని ముద్దు, దీన్ని ఎవరు పెళ్ళాడరు, అందుకని మా అబ్బాయికి ముడిపెడదామని చూస్తున్నారా? డాక్టర్ ఏమిటా చూస్తున్నారు, వచ్చి చూడండి. ఏమైందమ్మా ఝాన్సీ? డాక్టర్ ఏమైంది? ఏం లేదమ్మా, ఈ అమ్మాయి 2 నెలల గర్భవతి. ఏమిటి గర్భవతి? కాదు, అబద్ధం, శుద్ధ అబద్ధం. ఏమిటయ్యా అబద్ధం? ఫ్యామిలీ డాక్టర్ చెప్తున్నారు గర్భవతిని, అది అబద్ధమా? ఏయ్, బతకడానికి గతి లేకపోతే బెచ్చవెత్తుకు బతకచ్చు, కానీ ఇలా వ్యభిచారం చేసి బతకూడదు. మోసపోయావు నాన్న, మోసపోయావు. రే రాజా, నిజంగా నువ్వు పాము అని నిరూపించుకున్నా. నువ్వు మా ఊరికి రాలేదు, మా ఝాన్సీని కలవలేదు, దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు, దాన్ని మోసం చేయలేదు. ఓ అబ్బో, భలే గ్యాస్ కొడుతుంది నాన్న. అసలు ఆ ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఎవరిని మోసం చేస్తావు? మా అబ్బాయికి కంజ కావాలని అడిగాను, వ్యభిచారి కావాలని అడగలేదు. అయ్యా పెద్దలారా, ఈ మోసగాళ్ళని నమ్మి మీ అందరినీ పిలిపించాను, దయచేసి నన్ను క్షమించండి. అందరూ వెళ్ళిరండి.
రోజు నువ్వు నా చేత చీర కట్టించావే, అది నేను విప్పుకోగలిగాను. కానీ ఈరోజు నేను కట్టానే కళంకమనే చీర, అది నువ్వు విప్పలేవు. అంతం చెయ్యను. బిడ్డ, ఎవడు నీ కుటుంబంతో సంబంధం చేసుకుంటాడో నేను చూస్తాను. శపథం చేస్తున్నావా? ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నీకు జీవితంలో పెళ్ళంటూ ఒకటి జరిగితే మా ఝాన్సీతోనే. అదెన్నటికీ జరగదు. జరిగి తీరుతుంది. నీకు నువ్వుగా వచ్చి దాని కాళ్ళ మీద పడాలి, నువ్వే నాకు దిక్కును ఏడవాలి, నీ బాబు నా చెల్లెలికి స్వాగతం ఇవ్వాలి. ఈ ప్రయత్నంలో నాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాన్న పద, జాన్సీ పద. నాతోనే సవాల్ చేస్తున్నావా? సవాల్ సాధిస్తానో లేదో చూడు. మన ఎవరో తెలియకుండానే ఈ అమ్మాయి ఇన్ని మాట్లాడలేకపోయిందే. మీరు మాట్లాడకుండా ఊరుకున్నారా? మాట్లాడకుండా ఊరుకున్నానా? రే, ఆ కుటుంబమే వాళ్ళ ఊరు చేరకూడదు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఇప్పుడే నా కొడుకు అనిపించుకున్నావురా. తండ్రి 8 అడుగులు దూకితే నువ్వు 16 అడుగులు దూకావు. సరైన పులి బిడ్డవి. ఏమిట్రా చీర ఇదేమిటి? లెటరా? చంద్రశేఖర్, కేవలం ఓ ఆడపిల్ల సవాల్ ఎదుర్కోలేక లారీలతో అంతం చేయాలనుకున్నావు. నేను చావలేదు, చావను కూడా. నా శపథం నెరవేరే వరకు నా కోసం ఎవడే వచ్చినా కూడా వాణ్ణి ఎదిరించి గెలుస్తాను. ఆ రోజు కాలేజీలోని కొడుక్కి చీర కట్టబెట్టాను, ఈ రోజు నీకే పంపిస్తున్నాను. కట్టుకో, నీ బోటి ఆరంగి వెధ వరకు ఇదే బహుమానం. అయ్యో, చూసారా? ఏదో అఖండ జ్యోతిలా వెలిగిపోతుంది. ఇక పైన ఇక్కడ ఒక మేకా ఉండదు, ఒక గొడ్డు ఉండదు, మనుషులే ఉండరు. మొత్తం మీద ఆ ఝాన్సీ కుటుంబమే బూడిద. ఆ మేకల ముందు తోలుపుకోండి. ఎవరు పని చేస్తుంటారు చెప్పమా? ఎవరు అంతా? చంద్రశేఖరే. ఆ రోజు మన గుండెల్లో నిప్పు పెట్టాడు, ఈ రోజు మన దగ్గర పనిచేసిన పాపానికి మన భార్యల గుడిసెలకు నిప్పు పెట్టాడు. ఆ గేదెల ఎద్దులు ఏ ఒకటి వదలకుండా తలుపుకుంటారా? ఏంటండి ఇది? మన వాళ్ళ నోడల్లోంచి నిద్ర వచ్చేస్తోంది. ఏంటండి ఇది? మన వాళ్ళు ఉడాయిస్తున్నారు. అమ్మా, నాన్న, మీరింటికి వెళ్ళండి. నేను వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగించి దీనికి కారకులైన తండ్రిని కొడుకుని అరెస్ట్ చేసి ఏర్పాట్లు చేసొస్తాను. రండా. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఇల్లు తగలబెట్టిన నేరానికి 10 సంవత్సరాలు నేను జైల్లో తాగుతాను. నిజం చెప్పరా? నువ్వే చేశావు, నీ చేత ఎవరైనా చేయించారు? ఏమ్మా, నీకెవరి మీద అనుమానంగా ఉందా? ఎవరండి మాట్లాడేది? అయ్యగారు మాట్లాడేది. కొంచెం ఉండండి అయ్యా. చైర్మన్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. సార్, నేనే మాట్లాడుతున్నాను. సార్. ఏమ్మా, నీ ఇంటికి నిప్పొంటుకొని కాలిపోతూ ఉంటే నీళ్లు పోసి ఆర్పిన వాళ్ళు వాళ్ళు. వాళ్ళ మీద అన్యాయంగా నింద వేసేవే, న్యాయంగా ఉందా? నిన్ను అసలు ఏమీ ప్రశ్నించకుండా ఐపీసీ చట్టం ప్రకారం పర్మనెంట్ గా 10 సంవత్సరాలు జైల్లో వేయించేయగలను. పో బయటికి, పో బయటికి. పోలీసులకి తప్పుడు వార్త అందించిన అమ్మాయి ఖైదు. అటువంటి న్యూస్ ఎప్పుడు వస్తుంది పేపర్లో? ఈరోజు సాయంత్రం. అలాగే పోలీసులే న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించారంటే దానికి ఏమిటి అర్థం? ధన తిమింగళాలు,
ఆ న్యాయాన్ని నిలువరా మింగేశాయి. అదే అర్థం. ఇక మీదట వాళ్ళని ఎదిరించి మనం ఎలాగమ్మా బ్రతుకుతాం? బ్రతకడంలోనే కదమ్మా మన సాహసం ఉంది. అన్నిటికీ ఆ చంద్రశేఖర్ వాడి కొడుకు కారణం. కాదు, నేనే కారణం. ఏమిటి మీరు అనేది? అవునమ్మా, బస్తీకి నిన్ను చదివించడానికి పంపించాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. బస్తీకి వెళ్ళాక మగవాళ్ల చిందులేస్తూ వచ్చావు, అది చూసి ఆనందించాను. ఎలక్షన్ లో నిలబడతానని చెప్పి లేనిపోని గొడవలన్నీ కొని తెచ్చుకున్నావు, అయినా నిన్ను కాదనలేదు. అప్పుడే నిన్ను అదుపులో పెట్టి ఉంటే ఈ అనర్థాలన్నీ వచ్చిండేవా? నాన్నా, రాణి ఎటువంటి తప్పు చేయలేదు నాన్నా. మరేమిటమ్మా, ఇది చేసిన గొడవ వల్లే లోకం తెలియని అమాయకురాలేని నీ మీద పెద్ద అభండం వచ్చి పడింది. ఏమిటి మీరనేది? ఆ నీచుడు ఊరందరికీ చేసే ఘోరాలు చూస్తూ నన్ను ఊరికే ఉండమంటారా? నీతి న్యాయం చెప్తారే, ఆ నీతి కోసం ఆ న్యాయం కోసం నేను వాదించకూడదా? వాదించి ఏం లాభం? పరువు పోయింది, మర్యాద పోయింది. ఇక మీదటి ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని ఎలా తిరగలను? ఆ ఆలోచనే మీకు వద్దు నాన్న. మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడమే నా బాధ్యత. ఇన్ని అక్రమాలు చేసిన వాళ్ళని మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా చేస్తాను. ఇక మనం ఈ ఊళ్ళో ఉండకూడదు. రండి నాన్న, వెళదాం. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నారు? రండి వెళదాం. స్నేహితులారా, మా అబ్బాయి పుట్టినరోజు వేడుకలో మీరందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కేక్ కొయ్యాలి, ఆకలికి బిందు, కంటికి బిందు. Thank you.
అబ్బాయి బర్త్డే చేశావు, మరి పెళ్లి ఎప్పుడు చేస్తావు? ఏం చేయమంటారయ్యా, మొదటి పెళ్లి ఆగిపోయింది, అపశకునమని ఎవరూ పిల్లల్ని ఇవ్వమంటున్నారు. భయపడకు, నేనున్నాను, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేస్తాను. ఏమంటున్నావు సాంబశివం? నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోగలనా? ఎన్ని లైసెన్సులు తీసిచ్చావు, ఎన్ని పర్మిట్లు తీసిచ్చావు, ఆ పల్లారావు కూతురికి సీటు ఇప్పించావు, అదంతానే మర్చిపోగలనా? ఓయ్, అసలు మనిషి అంటే నువ్వేనయ్యా. నేను చేసిన సహాయం ఒక్కడవే మర్చిపోలేదు. మనసులో కలిసిన మన ఇద్దరం ఈనాడు బియ్యం కుళ్ళ అవటం సంతోషమే. వెంటనే ముహూర్తం పెట్టించేస్తా. పంతులు, మా వాడికి పెళ్లే జరగదని సవాల్ చేసి వెళ్ళింది, త్వరగా పెళ్లి మంత్రం చెప్పవయ్యా. చెప్పు చెప్పు. చంద్రశేఖర్, పోయినసారి పిల్ల మారిపోయిందన్నారు, ఈ పెళ్లికి పంతులై పిల్లలు ఎత్తుకుపోయాడంటున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ జన్మలో మీ అబ్బాయికి పెళ్లి జరిగేటట్లేదు. ఇంకోసారి పెళ్లికి అనవసరం ఖర్చు పెట్టకండి, రండి వెళదాం. ఆగండిరా. మాట్లాడకూడదు, పొడి చేస్తాను. నిన్ను వదిలేయాలా? అందుకా నిన్నెత్తుకొచ్చాను. నువ్వంటే నాకెంత ఆశో తెలుసా పిల్ల? నిన్ను అమాంతం కౌగలించుకొని గొడవ పెట్టావో చంపేస్తాను. ఏంటి, మా ఇంట్లో దూరి మమ్మల్నే బెదిరిస్తున్నావా? ఉండు ఉండు. అమ్మాయి ఎవరు? ఈ పాడు పంతులు నన్ను పెళ్లి పెట్లు మీద చెట్టుకొచ్చాడు. పోరి దుర్మార్గుడా, నుదుటికి విభూది, దాంట్లో కుంకుమ బొట్టు, ఒక పిలక, ఇవన్నీ పెట్టుకొని పంతులుగా పుట్టి ఈ పనులు చేస్తున్నావా? నిన్ను నిన్నేం చేస్తాను చూడు. అయ్యో ఏం చెయ్యాలి, నాకు వచ్చే కోపానికి నీ తల పగలగొట్టేస్తాను. ఏంటమ్మా ఇది? నా తల పగలగొట్టే ముందుగా నేనెవరో తెలుసుకో. రాణి అమ్మా, అమ్మా మీ అమ్మాయి నా జీవితాన్నే పాడు చేసిందమ్మా. ఏం రాణి, నీకు ఆ రాజశేఖరికి పగుండొచ్చు, అందుకని ఎందుకు నా జీవితం పాడు చేస్తావు? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ రాజశేఖర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు, వాళ్లలో ఒకటి మా ఝాన్సీ. అతని వల్ల నీ జీవితం నాశనం కాకూడదని నేను నిన్ను ఎత్తుకొచ్చేశాను. అలాగా, మంచి పని చేశావు. నిన్ను ఎలా పోడాలో నాకు తెలియడం లేదు. అలాంటివేం వద్దు అమ్మా, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నా పరువు మర్యాద అన్నీ పోయాయి. పెళ్లికి మంత్రాలు చెప్పడానికి వచ్చిన వాడు నన్ను మోసం చేసిపోయాడు. అయ్యా, మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసానండి. ఏయ్, మీ అందరికీ చెప్తున్నాను, ఆ పంతులు వెధవ ఎక్కడున్నా సరే కనిపెట్టి పట్టుకురండి. కనిపెట్టవలసిన అవసరమే లేదు, నేనే వచ్చేశాను. ఎక్కడ అమ్మాయి? భద్రంగా ఉంది. నువ్వెందుకు రా అమ్మాయిని తీసుకెళ్ళావు? బావిలో పడనివ్వకూడదు కదా, అందుకని. ఏయ్, మంత్రాలు చెప్పి దక్షిణ పట్టుకు వెళ్ళవలసిన వాడివి నువ్వు, అది వదిలేసి దాన్ని ఆపడానికి నువ్వెవరోరా? ఎవరా చూడండి. నువ్వా నా పెళ్లి ఆపేశా? అవును, ఈ పెళ్లి మాత్రమే కాదు, ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా నేను ఆపేస్తాను, ఇంకొక దానికి తాళి కట్టనివ్వను. నీకు పెళ్లి జరగడం అంటూ ఉంటే అది మా ఝాన్సీతోనే, అది హెచ్చరించి వెళదామని వచ్చాను. పట్టుకోండి దాన్ని. Thank you.
కాల్ చేసి వెళ్తుంది కదూ ఈ దేశంలో పిల్లనిచ్చి చేస్తేగా అది ఎత్తుకుపోగలుగుతుంది నేను విదేశాల్లో పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తా విదేశ పిల్ల అవునరా నాకు ఒక చెల్లెలుంది 20 సంవత్సరాలకు ముందు పెళ్లి చేసుకుని లండన్ వెళ్లిపోయింది దాని కూతురే నీ భార్య వెంటనే లండన్ కేబుల్ హలో ఎస్ వన్ సెకండ్ లండన్ కాల్ లండన్ కాలా హలో హలో నేను చంద్రశేఖర్ ని మాట్లాడుతున్నా అమ్మా గుణలక్ష్మి చెల్లాయి నేను నీ అన్నయ్యని మాట్లాడుతున్నా అమ్మా ఒక ముఖ్యమైన విషయం నీ కూతురికి నా కొడుక్కి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి అవునమ్మా నా ఆస్తి అంతా నీ కూతురు పేరు రాసేశాను వెంటనే బయలుదేరి రావాలి ఏంటది రేపా ఈ రోజు ఏ ఫ్లైట్ దొరుకుతుందో ఆ ఫ్లైట్ కి బయలుదేరి రామ్మా అవునమ్మా సరేనమ్మా పెట్టేనా పాపా కులాసాయనా రాణి రాణి నువ్వు దిగులు పడద్దు లండన్ నుంచి వస్తున్నారే చంద్రశేఖర్ చెల్లెలు ఆవిడ భర్త నాకు కావలసిన వ్యక్తి నేను వాళ్లతో అన్ని విషయాలు చెప్పేశాను అందువల్ల నీ ప్లాన్ ప్రకారం మన జాన్సీనే వాళ్ల కూతురులాగా మారువేషంలో చంద్రశేఖర్ ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేశాను చెల్లెమ్మా నువ్వు నాతో చెప్పినట్టుగా నీ భర్తతోనూ కూతురుతోనూ ఏ విధమైన బాంబు ప్రమాదం లేకుండా వచ్చి చేరావు చాలా సంతోషం అవును నా మేనగోడలెక్కడా ఓహో అలసట తీరా స్నానం చేస్తుందా చేయని చేయని ఏం బావా లండన్ లో ఏదో బిజినెస్ గిజినెస్ ఉన్నావే అదంతా ఏమైంది అసలు బిజినెస్ ఏం లేదు బావా నేనేం చేశానంటే మన ఊరు వదిలి అక్కడికి వెళ్లి రాజకీయ పార్టీ ప్రారంభించాను కొత్త జెండా ఎగరేశాను అక్కడ చూడు లండన్లో ఒక కార్యకర్త దొరకలే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ నువ్వు దొంగ టైం గా చూస్తావు నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోబోతావు ఫస్ట్ నైట్ లో నన్ను పుచ్చుకుంటావు అంతలో ఏమిటి అవసరం హాయిగా ఉంది కదా ఎవరది ఎవరది నాకు సూపర్ రాస్తా నన్ను పట్టుకుంటావు గుడ్డి మామా అయ్యో ఆ రూమల్లో నా డ్రెస్ ఉంది తీసుకురా ఇదంతా నాకు నచ్చదు వద్దు బావా రంగస్వామి కొట్లో కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తాను కొనిస్తావా అయ్యా లండన్ లో ఉండే బుద్ధి ఇది కోన్ ఐస్ క్రీమ్ కోసం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఏవే సొంత దేశం అనే ప్రేమతో అడిగానే తప్ప ఏమిటి రఘు ఈ రాణి చేసేది ఏమీ బాగులేదు పల్లెటూరు పిల్ల ఝాన్సీని లండన్ పిల్ల అని ఆ విధవల ఇంటికి పంపించారే భార్యని కొంచెం పద్ధతి మార్చి చీరక బదులు ప్యాంట్ వేసి భర్త ఇంటికి పంపించింది ఏంటి తప్పు నిజం తెలిస్తే తెలిస్తే ఏంటి అందుకు రాణి ప్లాన్ వేసి ఉంచింది తోడుగా నేనున్నానుగా మీసం ఒకటి పెంచాను అదే పడకండి దుమ్ము లేపేస్తాను నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను పప్పి అవునమ్మా నీ కుక్కకి నీళ్లు పోశాడు కుక్కకి పాలు పట్టాడు కుక్క పేలన్నీ తీసుంచాడు గుండు పేలు 13 చిన్న పేలు 17 కూర్చో గోవింద ఏం సార్ ఆకు తీసుకురా ఏంటిది ఆకు 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 ఇది నేను తినాలి కాదు ఇందులో భోజనం పెట్టుకుని తినాలి ఓ అన్నంలో ఇది తినాలి అయ్యో ఇందులో అన్నం పెట్టుకుని పులుసుతో పిసికి తినాలి నాకు తెలియలా ఇలా వేరా రా 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 తొందర తొందరగా పెట్టు ఇలా పులుసు వేసుకుని చూడమ్మా పులుసు వేసుకుని చూడు ఇలాగా బాగా పిసికి ఓ పట్టు పట్టాలి పులుసు వేయిందన్నా పులుసు పులుసు వేసుకొని బాగా పిసికి బాగా పిసికి అలా తిను అయ్యయ్యో అంటుకు పోయింది నేను ప్లేట్ అడిగాను స్మెల్ లేదన్నారు స్పూన్ అడిగాను లేదన్నారు ఫోర్క్ అడిగాను లేదన్నారు ఏంటన్నా పప్పి వచ్చి ఎన్ని రోజులైంది అసలు పెళ్లి గురించి మాట్లాడడం లేదు పెళ్లి చేసుకోవలసిన వాడివి నువ్వు నన్ను అడుగుతున్నావు నీకు సిగ్గుగా లేదు 24 గంటలు దాని వెనకాల తిరుగుతున్నావు ఏం చేస్తున్నావురా
నానా పప్పి రూమ్ లో ఎందుకు అరుస్తుంది? పో. అయ్యయ్యో అయ్యయ్యో పప్పి పప్పి ఏంటమ్మా ఏడి ఏమైంది పప్పి? అయ్యో అయ్యో పప్పి అసలు ఏమైంది చెప్పు. పప్పి నడు నొప్పి ఏమిటా ఇది? అబ్బా ఆ నడు నొప్పి కాదా? మరి ఇది ఏ నడు నొప్పి? ఇది కొట్టి చంపేసేలా ఉంది, వెళ్ళి డాక్టర్ తీసుకురారా. చంపేదానికి మా ఫారెన్ లో లేని డాక్టర్ లో అందరు డాక్టర్లు వచ్చారు. నా నడు మీద కొద్ది వాళ్ళ నడు పోయింది. పప్పికి కుందేలు రక్తం కావాలట. ఆ రొట్టెల కొట్లో దొరుకుతుంది, తీసుకొచ్చేవరా? బుద్ధి లేనోడా, పెళ్లి చేసుకునేది నువ్వు, తీసుకొచ్చేవు. అయ్యయ్యో ఏ నొప్పికి రక్తం అమ్మ చెప్పాను. రాచి పెట్టుకోకూడదమ్మా. దీపు నొప్పికి కుందేలు రక్తం, పంటి నొప్పికి పావు రక్తం, నడు నొప్పికి వచ్చింది గబ్బిల రక్తం. ఈ టైంలో గబ్బిలాలను ఎక్కడిస్తాను పప్పి? నేను నీ బుట్టి వైఫ్ బాధపడుతున్నాను. నాకు మందు తీసుకొచ్చలేని నువ్వు నన్ను లైఫ్ లాంగ్ ఎలా కాపాడతావు? నో మామ ఫ్రెండ్, నాకు డౌట్, నీ మీద డౌట్, ఈ పెళ్లి మీద డౌట్. పప్పి పప్పి కోపగించుకోకమ్మా, చివతవా ఏదో మాట్లాడి కార్యం పాడు చేయకురా. నువ్వు త్వరగా రే, గబ్బిలం రక్తం ఎక్కడ దొరుకుతుందా? నానా మన తోటలోనే గబ్బిలం ఉంది నాన్న. అలాగా అయితే వెంటనే వెళ్ళి తీసుకురా, వెళ్ళరా త్వరగా. నేను వస్తున్నాను రా. అబ్బా గబ్బిలం రక్తం, నడు నొప్పికి గబ్బిల రక్తం, గబ్బిల రక్తం నడు నొప్పికి. అమ్మయ్యా బుర్ర తక్కువ వెధవ. రే పప్పి గబ్బిలం రక్తం అడిగింది, ఇదిగో పడుకుంది, ఒక పట్టు పట్టేస్తాను. పట్టేస్తాను. అత్తగాడి దాని పిలవలేదురా? ఆ గోవిందని పిలిచాడ్రా? అయ్యా తిరుపతి అనుకున్నారా? కొన్ని నమస్కారాలు చేస్తున్నారు. చూడుమ్మా నవ్వుతున్నావా? మామయ్య మొహం చూసావు, అసలే పౌర్ణమిలా ఉంటుంది. ఇలా చూడు, మొహంలో ఎన్ని కాట్లు తెలుస్తున్నాయి. నాన్న నా ముఖం. ఏమ్మా నీ నడు నొప్పేమైంది? నడు నొప్ప నాకు తుమ్ము వచ్చింది, తుమ్మాను. గుద్దుకున్నాయమ్మకాయ సర్దుకున్నాయి, నప్పి పరారు. నీకు పరారు, ఇలా చూసావమ్మా. ఏమ్మా ఆ మునీశ్వరుడు తేనెటీగ కుడితే ఏదైనా రక్తం చెప్పాడా? తేనెటీగకి 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 ఎగిరే తొండ లేదు, ఎగిరే తొండ దాని రక్తం. ఎగిరే మొసల్ని చెప్పలేదు మునీశ్వరు. రాణి 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 జాన్సీ, ఏంటో ఇలా సడన్ గా వచ్చిన ఉంచున్నావు? నేనే ఊరికే రాలేదు, నాకు ఈ వేషం నచ్చలేదు, ఈ నాటకం నచ్చలేదు, అసలు ఏది నచ్చలేదు. ఏంటో ఇది, ఆఖరి సమయంలో ఇలా గంతులేస్తున్నావే, మరింకేమిటి? నిన్నేం జరిగిందో చెప్పనా? నీ మాట విని గబ్బిలో రక్తం కావాలని అడిగానా? అబ్బా కొడుకులు గబ్బిలానికి బదులు తేనెటీగలు పట్టారు, అవి కుట్టాయి, ఒళ్ళంతా రక్తం, ఒకే రగడైపోయింది. పాపం అల్లాడిపోయారు. ఏంటి ఏంటి ఎందుకు నవ్వుతున్నా? నీకంత తమాషాగా ఉందా? నన్ను తేనెటీగలు మాత్రం కుడితే చాలదు, తేళ్లు కుట్టాలి, జర్రలు కుట్టాలి, పావులు కుట్టాలి, అప్పుడే ఆ భాగ్యవంతుల పొగ అణిగిపోతుంది. ఇలా చూడు, నువ్వు ఇలా వాళ్ళని హింస పెడితే ఇక మీద నేను ఒప్పుకోలేను. నాకు తాళిబొట్టు వద్దు, దాంపత్యం వద్దు, నా బిడ్డకి తండ్రి కూడా వద్దు. ఏ రాతి బొమ్మైనా మట్టి ముద్దైనా మొగుడు మొగుడేనంటావా? అమ్మా ఈ కాలంలో కట్టుకున్నవాడు రాయి అయితే ఆ రాయి పగలగొట్టి ఇల్లు కడతారు, మట్టి అయితే పొలాలకి ఎరువుగా వేస్తారు. నువ్వెన్నైనా సరే వారు కష్టపడ్డం నేను చూడలేను. నువ్వు కష్టపడలా, నువ్వు కన్నీళ్ళు కరచలా, అందుకని పగకు పగ సాధించాలంటావా? అది కాదు జాన్సీ,
నువ్వు లేకపోతే తాను బతకలేననే స్థితికి అతను రావాలి. అప్పుడే తాళి కట్టిన తర్వాత నువ్వెవరనే నిజం తెలిసినా కూడా అతనికి కోపమే రాదు. నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థమే కావడం లేదు. పోను పోను, అదే అర్థమవుతుంది. ఇప్పుడు నీ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు, త్వరగా దయచేయి. ముందు ఈ నాటకానికి తెరమొయ్. అలాగే ముందు పో. పోతున్నానంటున్నా కదా. తరసా, పగలంతా వాడు పట్టుకుంటాడు, రాత్రి అంతా నువ్వు పట్టుకుంటా. నేను నిద్రపోవాలా చావాలా? అయ్యో, ఆ పప్పి ఉంచుడు, అది మనకి భలే డింకి కొట్టింది. ఏమిటనమనేది? దాన్ని లండను కాదు, గిండను కాదు, పల్లెటూరు బయట లక్షణంగా తెలుగు మాట్లాడుతోంది. అలాగా? అవునా, నీ రహస్యంగా విన్నా. సందేహపడ్డావుగా, కనిపెడదాం. నీ మీద వాళ్ళకి అనుమానం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా? అవును, ఇది చివరికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. పిచ్చిదానా, నేనున్నది ఎందుకు? నువ్వు భయపడకు. ఈ టైంలో నువ్వు ఆ చోటు విడిచి రావడమే తప్పు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పోంటుంటే చూసావా రఘు, ఆ రోజు నేను చెప్పానుగా అక్కడ వాళ్ళందరికీ అనుమానం వచ్చేసింది. ఏం జరుగుతుందో తెలియడం లేదే. మీరు భయపడే అంత ఘోరం ఏమీ జరగదు, అంతా మంచిగానే జరుగుతుంది. వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి రాణి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో తెలుసా? ఝాన్సీ బిడ్డను తీసుకుని రాణియే ఝాన్సీ అనుకునేలా వాళ్ళ ఇంటికి పోయి నటించిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఝాన్సీని ఖచ్చితంగా లండన్ అమ్మాయిని నమ్మేస్తారు. ఎలా ఉంది మన ఐడియా? మీరు అధైర్యపడకండి, రాణి దుమ్ము లేపేస్తా చూడండి. పప్పిని చూసినప్పుడల్లా ఆ పల్లెటూరు పిల్ల ఝాన్సీ జ్ఞాపకం వస్తోంది. ఒకవేళ ఇదే అదే, లేక అదే ఇదే. రే, ఊళ్ళో ఉన్న సందేహాలన్నీ నువ్వే గుర్తుకుపుచ్చుకున్నట్టున్నావు. ఎప్పుడు చూడు డౌట్ లేకపోతున్నాయి. అది పల్లెటూరి గాడిదరా, ఇది నా చెల్లెలి కూతురు, లండన్ పిల్ల. మీకెలా చెప్పాలా? నువ్వు నోరు మూసుకో, పప్పి వస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి మామా. రామా రామా, ఎక్కడికి వెళ్ళొచ్చున్నామా? గాడిలోకి వెళ్ళాను, అక్కడ గుండె మల్లెలు చూశాను. ఏ పప్పి, ఎల్రా. అయ్యా, నువ్వా? ఎందుకొచ్చా? ఎవరు నువ్వు? ఎవరిని లోపలికి వెళ్ళారు? మామా సార్, ఎవరి అమ్మాయి చేతిలో ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్. అమ్మా, అదంతా నేను చెప్తాను. మిమ్మల్ని చూడడానికి నేను వచ్చాను. మీ కాళ్ళు పట్టుకుని నా జీవితం నాశనం చేయొద్దు అని అడగటానికి వచ్చాను. ఏ గుండె మామా, ఈ అమ్మాయి ఏంటి ఏడుస్తున్నా మాట్లాడుతుంది, మాట్లాడుతున్నా ఏడుస్తుంది? ఈ తెలుగు నాకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం ఎలా అర్థం అవుతుంది? శని ఇక్కడికి వచ్చి అరుస్తుంది. ఏయ్, పో బయటికి. పోతాను, నా భర్తతో పోతాను. పంపవయ్యా నీ కొడుకుని. వాట్ గుండు మామా, ఈ పిల్ల ఏం చెప్తోంది? అమ్మా, మీరు పెళ్లి చేసుకోబోతున్నారే, వారు నన్ను మోసం చేసి పాడు చేసి బిడ్డకు తల్లి చేశారు, నా ఇంటి నుంచి నన్ను వెళ్ళగొట్టారు, చివరకు మీ దగ్గరకు చేరారు. అమ్మా, మీరు విదేశాల నుంచి వచ్చిన వారు, నాగరికత తెలిసిన వారు. నా భర్తను మీరు పెళ్లి చేసుకోకండి అమ్మా, నాకు పతిభిక్ష పెట్టండి అమ్మా, ప్రాణభిక్ష పెట్టండి. ఇలాంటి వాళ్ళని నమ్మనే కూడదు. వీళ్ళకి ఇదే పని అయిపోయింది. 5 రూపాయలు ఇచ్చి ఒక బిడ్డను అద్దెకి తెచ్చుకుంటారు, భాగ్యవంతుడు ఇల్లు చూసి మోసం చేస్తారు. నమ్మకు పప్పి. ఏంటి గుండు మామా, నేను నమ్మను. అబ్బా, మా ఫారిన్ లో ఒక ఆయన చెప్తారు ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్ అంతా జరుగుతుందని. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు తెలుస్తుంది. వెరీ గుడ్ పప్పి. ఇదిగో ఫ్రాడ్ అమ్మాయి, నువ్వు పోవచ్చు. గెట్ అవుట్. పో అంటున్నారుగా. ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నిజం. ఇదిగో ఈ బిడ్డని మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నన్ను బ్రతకనివ్వండి, లేదా వీడిని తొక్కి చంపేయండి. ఏయ్, నువ్వు అర్థం చెప్తున్నావు? నా బంగారు మామ సన్ మీద తప్పు చెప్తున్నావు. నేను అనుకుంటే నిన్ను పీస్ పీస్ గా కట్ చేస్తా, కానీ నువ్వు శిశువుతో ఉన్నావు, అందుకే నిన్ను వదులుతున్నా. తీసుకుపోయి శనిగాడిని. ఏం కూసావే, నా బిడ్డ నీకు శనిగాడా? విదేశాలకు వెళ్ళినందుకు నీకు ఇంత పొగరాడా? నా ఫారిన్ గురించి నువ్వు ఎగతాలు చేస్తావు. మీ దేశంలో ఏముంది గడ్డి? నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ పళ్ళు రాళ్ళ కొడతా. ఏం కూసావు, నా పళ్ళు రాళ్ళ కొడతావా? పోవే బస్తి. అయ్యో, నువ్వే ముష్టి గాడిదివి. నోరు మూసుకొని పోవే పంది. వాట్? నేను పంది? అవును, నువ్వు పందివి, కోతివి, నువ్వు మొద్దువి. యో యో యో, నువ్వు రెక్కర్, ఇడియట్, స్టూపిడ్. నిన్ను బయటికి రావే చెప్తాను. నీ ఆఫ్రికా జుట్టు కొరికి నీ సవర్ కట్టించుకుంటానే. వాట్? నా ఆఫ్రికా జుట్టు కొరికి నువ్వు సవర్ కట్టించుకుంటావు. అయ్యయ్యో, నువ్వు బయటకు పోవే. పప్పిమ్మా, నువ్వు రామ్మా, నేను చూసుకుంటాను. నువ్వు బయటకు వస్తావుగా, అప్పుడు నేను చూపిస్తానే.
ఏమిట్రా పప్పీయే ఝాన్సీ అని తప్పుడు ఐడియా ఇచ్చావుగా ఇప్పుడేమంటావు తప్పేనా ఎలాగో ఝాన్సీ పేడదులింది ఇక మీదట అదెంత మోసగించినా పప్పీ నమ్మనే నమ్మదు బుర్ర తక్కువ వెధవ ఈ ఝాన్సీని రెచ్చగొట్టింది ఎవరు ఆ రాణియేగా అవునన్నా ఇక మీదట మన మనుషుల్ని నమ్మి ప్రయోజనం లేదు అందుకని వాళ్ళని అంతం చేయడానికి ఫారెన్ లో ఉండే మొరటి మనుషులు ఏర్పాటు చేశాను ఈ బాబుని తీసుకువెళ్ళండి ఏమిటమ్మా ఈ నాటకం నాకేం అర్థం కావటం లేదు ఏమైనా మీరేం కంగారు పడకండి అంతా నేను చూసుకుంటాను వెళ్ళండి ఆడపిల్లవైనా నీకెంత ధైర్యం ఎంత బలం ఎంత చొరవ నీ ధైర్యాన్ని నేను ప్రేమిస్తున్నాను ఏ నిన్నే ప్రేమిస్తున్నా కానీ ఆ మాటంటే నువ్వెక్కడ బంత ఆడేస్తావని భయంగా ఉంది రాణి రాణి నన్ను ప్రేమించు ప్లీజ్ ఐ లవ్ యు యూ లవ్ మీ మై తుమ్సే ప్యార్ కర్తా హూ రాణి వెండి మేఘమాలలు పలికే సంబరాల వేడుక చిలికే వెండి మేఘమాలలు పలికే సంబరాల వేడుక చిలికే ఈ లోకం ఏనాడే తెలిపే శృంగారమే చిలికే అంబరాల మేఘము పలికే సంబరాల వేడుక చిలికే ఈ లోకం ఈనాడే తెలిపే శృంగారమే Thank you.
చెలరేగేవేయి కథలే చెప్పరాని ఆశ నీకు విందు చేసే చెప్పరాని ఆశ నీకు విందు చేసే ఆనంద రాగం చెరి సగమే అంబరాన మేఘము పలికే సంబరాల వేడుక చిలికే ఏ లోకం ఈనాడే తెలిపే శృంగారమే మాట్లాడుకుంటున్నావమ్మా కూర్చో 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 రే అడగరా పప్పి నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను నీకు నేను నచ్చానా లేదా బాగా నచ్చావు మరైతే ఆలస్యం దీనికి మనసులు కలిసాయి ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చుగా మనసు ఒకటే జీవితం కాదు గుంజ మామ మనీ మనీ అదే కలవాలి నాకు మీ స్టేటస్ పూర్తిగా తెలియాలి రాజశేఖర్ ఏమిటి అలా చూస్తూ కూర్చున్నావు తీసుకెళ్లి మన అండర్ గ్రౌండ్ అంతా చూపించు రండి మా రండి తండ్రి కొడుకులు కలిసి చేసే అక్రమం చూడండి చిచ్చి అద్భుతం చూడండి ఏమిటిదంతా ఇవన్నీ నకిలీ వజ్రాలు ఇక్కడ చూసారా నోట్లన్నీ కొండల్లా పడున్నాయి ఇదంతా దొంగ నోట్లు ప్రపంచంలో ఉన్న నోట్లన్నీ మేమే చేస్తున్నాం చూసారా పెట్టెలు పెట్టెలుగా బయటికి పంపుతాం రెడీగా ఉన్నాయి ఇలా చూడండి ఇదంతా మేలిమి బంగారం షిప్పుల్లో వచ్చి దిగింది దీని విలువ కొన్ని కోట్లు కోట్ల కేడీల బిజినెస్ కోట్లు కదండి నువ్వు చెప్పేది నిజమా వాళ్ళు అంతటి ఘనులా అవును భూగోళం మ్యాప్ లో ఉన్న అన్ని దేశాల నోట్లు అచ్చేస్తున్నారు దొంగ బంగారంతో నాణేలు తయారు చేస్తున్నారు రంగు రంగుల రాళ్లు తయారు చేస్తున్నారు గుట్టలు గుట్టలుగా పెట్టించారు అది మాత్రమే కాదు అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకున్నారు వాళ్ళకి అది ఇచ్చి ఇది ఇచ్చి మన దేశ రహస్యాల ఫైల్స్ అన్ని విదేశాలకు అమ్ముతున్నారు ఇప్పుడు వాడు మన చేతికి దొరికిపోయాడా ఈ ఆధారంతోనే వాడిని పట్టి ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాడా మాట్లాడకుండా నువ్వు వెళ్ళవు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావే నువ్వు వెళ్ళవే నేను నీలాగే అక్కడికి వచ్చి కథంతా ముగించేస్తాను నువ్వు వెళ్ళు హాయ్ గుండు మామ ఏంటి నువ్వు ఆడుతూనే కూర్చున్నావు పప్పి ఎక్కడికి వెళ్ళొస్తున్నా ఏమిట్రా తెలివి తక్కువ ప్రశ్న వేశావు లండన్ లో చలిగాల్లో తిరిగే పిల్ల లోపల ఉక్క పోస్తూ ఉంటుంది అందుకని గాలి పీల్చుకోవడానికి షికారుకి వెళ్ళి ఉంటుంది ఎక్కువ నవ్వకమ్మా పళ్ళు నొప్పెడతాయి నడుం నొప్పికి గబ్బిలం రక్తం అడిగావు పళ్ళ నొప్పికి పాము రక్తం అడుగుతావు మామయ్య పుట్టలో చేయి పెడతాడు పాము కరుస్తుంది గుట్టు బట్ట బయలైంది అందుకే
నువ్వు నా లండన్ కొడలేరా? పట్టిన శపథం నెరవేర్చుకోవడానికి అక్కా చెల్లెళ్ళు నా దగ్గర నాటకం ఆడారు. ఎలా కనిపెట్టానో చూశారా? నా రహస్యాలు తెలుసుకుని ఎవ్వరూ తప్పించుకోలేరు. రాజా, ఈ కుక్కను తీసుకెళ్ళి కట్టేరా. ఆగండి. ఏమిటి ఈరోజు బావగారి గొంతు మోగుతోంది? చలాయ్, నేను మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. పప్పి నీ కూతురేనా? నువ్వే కన్నావా? మరి నేనా కన్నాను? 10 మాసాల 7 రోజులకి నీ చెల్లెలికే పప్పి పుట్టింది. షాడా, నాకు అసలు నిజం తెలిసిపోయింది. అది పప్పి కాదు. పర్వాలేదు, అన్నయ్యకి అసలు నిజం తెలిసిపోయింది. నాకెందుకు ద్రోహం చేశావు? నేను ద్రోహం చేశానా? నువ్వు నాకు ద్రోహం చేయలే. ఆ ఝాన్సీని చెరిచి ఒక బిడ్డ పుట్టాక నీ కొడుకును నా కూతురికి చేయాలనుకున్నావే, అది పెద్ద త్యాగం అనుకున్నావా? అన్నయ్య, నేను నీకు తోడబుట్టిందని కనుక చెప్తున్నాను. ఆ అమ్మాయి అమ్మాయికురాలు, ఆ అమ్మాయికి ద్రోహం చేయొద్దు. ఆ పాప నిన్ను కొడుతుంది. మాట్లాడకుండా నీ కొడుకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయడం మంచిది. అన్నయ్య, నేను చెప్పేది వినన్నయ్యా. మీరెవరూ నాకు నీతులు చెప్పక్కర్లేదు. యు మే గో అవుట్. ఐ సే గెట్ అప్. ఎరా, దాన్ని కట్టి పారేశావా? దాన్ని మాత్రమే కాదు నాన్న, దాని కుటుంబాన్ని కట్టి పడేశాను. వెళ్ళి చూడండి. అమ్మ భుజాల మీద కూతురు, కూతురు మెడలో ఉరితాడు. కూతురు తావడం చూసి అమ్మ తస్తుంది. మీ మనవడు పాముతో ఆడుకుంటున్నాడు. చివరికి నన్ను అవమానపరిచిన కుటుంబమే క్లోజ్. నన్ను కన్న పాపానికి మా అమ్మని నాన్నని ఏమి చేయొద్దు. వాళ్ళని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటి వదలడమా? మీ కుటుంబం అంతా అణువణువు నా చావాలి, అది నేను చూడాలి, అదే నా ఆశ. Thank you.
నిన్ను ప్లీజ్ రాణి నన్ను చంపదు రాణి నన్ను క్షమించు రాణి అయ్యో అయ్యో వాడిని చంపద్దు వాడికి ప్రాణభిక్ష పెట్టమ్మా వాడిని చంపకు నేను మిమ్మల్ని చంపేదాన్ని అయితే ఆ పని ఏ రోజో చేస్తుండేదాన్ని కానీ మీరు మారాలి మీ పొగరు అణగాలి అనుకునేదాన్ని అవును రాణి నీ చేసిన తప్పులకి చట్టరీత్యా శిక్ష అనుభవించి తిరిగి వస్తానా రాగానే ఝాన్సీని నా భారీగా స్వీకరిస్తానా రాణి నువ్వు చేసిన శపథంలో గెలిచావు నిజంగా నిజంగా చెప్తున్నాను ఝాన్సీయే నా కోడలు ఝాన్సీయే నమ్మా నా కోడలు రాణి చదువు పూర్తయింది డిగ్రీ తీసుకున్నాను నేను ఊరికెళ్ళిపోతున్నాను